వెల్కమ్ టు తనిషోని కుకింగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మ్యాంగో ఛాలెంజ్. లాస్ట్ టైం ఫుడ్ వీడియో చేసినప్పుడు తినొచ్చేసి ఓడిపోయిన వాళ్ళు పచ్చిమిర్చి తినాలి అని చెప్పేసి అన్నది. అయితే పచ్చిమిర్చి అయితే నేను తినలేదు. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, మధుర మీరు పచ్చిమిర్చి తినాలి అని చెప్పేసి. ఖచ్చితంగా అండి, నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ డే అయితే ఖచ్చితంగా నేను పచ్చిమిర్చి తిన్న తర్వాతనే స్టార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఓడిపోతే ఏం తినాలి? జీలకర్ర అయితే తినాలి, అది కూడా ఒక స్పూను. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు ఖచ్చితంగా జీలకర్ర తినాలి. జీలకర్ర కూడా రెడీగా ఉంది, ఒక టీ స్పూన్ అండి. మామిడికే తిన్న వెంటనే జీలకర్ర తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అయితే చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటి అన్నది. ఛానల్ మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు, తనిషోని కుకింగ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా తింటుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్? ఓకే, స్టార్ట్. అయిపోయింది అమ్మా, అన్ని ఛాలెంజ్లో నేను ఓడిపోతున్నాను, కానీ ఫస్ట్ మ్యాంగో ఛాలెంజ్లో అయితే నేను గెలిచాను. తను ఓడిపోయింది, ఇంకోండి ఒక పీస్ ఇంకా ఆఫ్ ఉంది. నెమ్మదిగా తినమ్మా, పర్లేదు. అయితే జీలకర్ర, ఈ జీలకర్ర తినలేక నా బాధ. ఓకే, జీలకర్ర అయితే తినేయాలి మరి మొత్తం. మొత్తం చూపించా అక్కడ, నేను వేస్తాను అండి చేతిలో. పర్లేదు. ఓకే, జీలకర్ర అయితే తింటుంది. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ వస్తాయి నాకు, మొన్న మీరు పచ్చిమిర్చి తినకుండా జీలకర్ర తినిపించారని. ఖచ్చితంగా నేను పచ్చిమిర్చి అయితే నెక్స్ట్ వీడియోలో ముందే తిని ఆ తర్వాత ఛాలెంజ్ చేస్తాను. అయితే తినైతే జీలకర్ర తింటుంది, ఛాలెంజ్ ఓడిపోయింది కాబట్టి. ఎలా ఉంది టేస్ట్? సూపర్గా ఉందంట. మ్యాంగో తిన్న తర్వాత జీలకర్ర టేస్ట్ సూపర్ అంట. ఓకే, వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతోటి లేదా మరొక వంటతోటి మీ ముందుకైతే వస్తాం. బై ఫ్రెండ్స్.